అని. టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు మృతితో ఏర్పడిన ఈ ఖాళీని భర్తీ చేయడం కోసం నిర్వహిస్తున్న చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. గాలి ముద్దుకృష్ణమ్మ భార్య సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చిత్తూరు జాయింట్ కలెక్టర్ గిరీష్ ప్రకటించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎం మస్తాన్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థి గాలి సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టయింది. Vamos.